ఇప్పుడు వారణాసి సూర్యగా మీ పేరు చూసుకుంటే, మామూలుగా మన సినిమా వాడుక పదాల్లో చూసుకుంటే మీ పేరు కృష్ణం సూర్యగా ఫేమస్. సో మీరు ఒక డైరెక్టర్గా స్టార్ట్ అయ్యి తర్వాత మీరు ప్రొడ్యూసర్గా స్టార్ట్ అయ్యి మీరు చిన్న సినిమాలు చిన్న సినిమాలకు సంబంధించిన ఒక ఉద్యమంలాగా మొదలెడుతూ, అలాగే నిర్మాతల మండలిలో ఏం జరుగుతున్నా దాని మీద ఎప్పటికప్పుడు స్పందిస్తూ, అలాగే ఛాంబర్లో ఏం జరుగుతున్నా కూడా స్పందిస్తూ ఆ వ్యవహారాల్లో మీరు చాలా బిజీగా ఉండేవారు. రీసెంట్గా కొంచెం మీరు ఈ వ్యవహారాల నుంచి పక్కకు జరిగి ఏదో జీరో బడ్జెట్లో సినిమా చేయటం అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారంటే, ఆ జీరో బడ్జెట్లో సినిమా ఎలా చేస్తారు, ఎలా జరుగుద్ది అనేది ఇండస్ట్రీ మొత్తం ఉత్కంఠతో, అంటే ఒక చిన్న ప్రొడ్యూసరే కాదు, టాప్ ఇవాళ పాన్ ఇండియా తీసే ప్రొడ్యూసర్స్, వందల కోట్ల బడ్జెట్లో తీసే ప్రొడ్యూసర్స్ కూడా ఏంటి ఈ ఎవరు, ఈ వారణాసి సూర్య ఏంటి, ఈ వారణాసి సూర్య జీరో బడ్జెట్లో సినిమాలు అంటున్నాడు ఏంటి, అసలు ఈ గొడవ ఏంటి అనే దగ్గర ఒక కాన్సన్ట్రేట్ చేసి ఒక స్ట్రైకింగ్ పాయింట్ అయ్యారు. సో దానికి సంబంధించి దాని నేపథ్యంలో మీరు క్లారిటీగా ఏంటి అనేది చెప్పండి. అసలు జనరల్గా ఈ కాన్సెప్ట్ తీసుకోవడానికి మేజర్ రీజన్ వచ్చేసి ప్రొడ్యూసర్సే, చిన్న ప్రొడ్యూసర్ అంటే చిన్న పెద్ద అనే విషయం పక్కన పెడితే, ఒక చిన్న బడ్జెట్తో 50 లక్షల కోట్ల రూపాయలతోనూ ఇండస్ట్రీకి వస్తున్నారు. వచ్చిన తర్వాత తెలిసి తెలియక రకరకాల వ్యవహారాల్లో ఆ ఉన్నదంతా చేసుకునేసి షూట్ కంప్లీట్ అయ్యే టైంకి పోస్ట్ ప్రొడక్షన్ డబ్బులు లేకుండా ఇల్లు కొదవ పెట్టడం, పొలాలు కొదవ పెట్టడం ఏం లేకుండా అయిపోతున్నారు సార్. ఫస్ట్ కాపీకి వచ్చేది ఏంటంటే ఏదో నా సినిమా రిలీజ్ అయితే చాలు బతుకుదేవుడా అన్నట్టు రిలీజ్ చేసుకుంటున్నారు. ఆ సినిమాలు వచ్చింది పోయింది కూడా తెలియట్లేదు. సో ఈ పరిస్థితుల్లో చిన్న ప్రొడ్యూసర్ ఉన్నారు. సో నేననేది ఏంటి అంటే, అసలు నష్టమే లేకుండా మనం ముందుకెళ్తే, మన కష్టం పోవచ్చు అంతే, నష్టం లేకుండా ముందుకెళ్తే కంటిన్యూగా సినిమాలు చేయొచ్చు కదా. ఇన్కేస్ ఆ సినిమా, మనం చేసిన సినిమా జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో చేసిన సినిమా పోయిందనుకోండి, మన కష్టం మాత్రమే పోతుంది, అగైన్ మరలా సినిమా చేయడానికి మన దగ్గర బలం ఉంటుంది. అదే అంటే జనరల్గా యాక్చువల్గా ఏంటంటే, ఒక సినిమా అంటే ఇంత డబ్బులు పెట్టాలి, ఇంత డబ్బులతో ఇన్వెస్ట్మెంట్ రావాలి, ఇది అయితేనే సినిమా. ప్లస్ ఇంకోటి ఏంటంటే, సినిమా అంటే ఒక చిన్న సినిమా అంటే న్యాచురల్గా ఫైనాన్షియర్ ఫైనాన్స్ చేయడం, ఓకే, నెక్స్ట్ డిస్ట్రిబ్యూటర్ కమిట్ అవ్వడం, నెక్స్ట్ థియేటర్ వాళ్ళకి కూడా చిన్న సినిమా వేయాలంటే కొంచెం ఇదిగా ఉంటుంది. ఇంత రేంజ్లో ఉంటే ప్లస్ ఎక్కడన్నా మనం వడ్డీలకు తెచ్చుకోవాలన్నా కూడా అబ్నార్మల్ వడ్డీలతోనే సినిమా చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో మొత్తం అంటే ఒక పెద్ద సినిమాకి వచ్చేటప్పటికి ఫైనాన్షియర్ ఫైనాన్స్ చేస్తాడు, డిస్ట్రిబ్యూటర్ చేస్తాడు, ఎగ్జిబ్యూటర్ చేస్తాడు. సో అది జీరో క్యాపిటల్తో ఒక పెద్ద సినిమా తీయచ్చు, కానీ జీరో క్యాపిటల్తో ఒక చిన్న సినిమా తీయగలటం చాలా కష్టమైన విషయం. అలాంటిది మీరు ఒక చిన్న సినిమాని జీరో బడ్జెట్లో మీరు సినిమా చేస్తామంటారు అన్నది అసలు ఎవరికి అర్థం కాని ప్రశ్న. ఇప్పుడు క్లారిటీగా అసలు జీరో బడ్జెట్ కాన్సెప్ట్ ఏంటి, మేము ఎలా చేసాము, ఎవ్రీథింగ్ అంతా మీకు స్క్రిప్ట్ స్టేజ్ నుంచి రిలీజ్ వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీంట్లో మీకు షాకింగ్ ఏంటి అంటే, డిస్ట్రిబ్యూషన్ కూడా నేను జీరో బడ్జెట్లోనే చేస్తున్నాను టోటల్ టాప్ టు. ఓకే, స్క్రిప్ట్ నుంచి వద్దాం. ఫస్ట్ మనం ఏదైనా ఒక సినిమా చేయాలి అంటే కథ కావాలి. సో ఆ కథను నేను ఎలా డిజైన్ చేశాను అంటే, నాకు ఈ టోటల్ కాన్సెప్ట్ అనుకున్నప్పుడు నేను ఈజీ సినిమా అనే ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. సో దాంట్లో నేను ఫస్ట్ నేను చేసింది ఏంటంటే, వారణాసి సూర్య అనే ఒక నమ్మకాన్ని క్రియేట్ చేశాను. సో కంటిన్యూగా వీడియోస్ ప్లాన్ చేసుకోవడం, ఆర్టిస్టులు టెక్నీషియన్ని మొబిలైజ్ చేయడం, ఇలా ప్లాన్ చేసుకుంటూ వన్ ఫైన్ డే జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో గండా అనే సినిమా స్టార్ట్ చేశాను. దీనికి కాన్సెప్ట్ మనకు కథ కావాలి కదా, కథకు నేను ఏం చేశాను అంటే, సో అదే యూట్యూబ్ ఛానల్లో ఇలా రైటర్స్ కావాలి అని చెప్పేసి స్పెషల్ వీడియోస్ ఇచ్చాం. ఎక్కడెక్కడ నుంచో అంటే మన లోకల్ నుంచి కూడా కాదు, అబార్డ్ నుంచి, ఏది మనం కువైట్ సౌదీ అక్కడ జాబ్ చేసుకునే తెలుగు వాళ్ళు కూడా నాకు కనెక్ట్ అయ్యారు. అలా ఒక 63 మెంబర్స్ రైటర్స్ని వాట్సాప్లో పోగేసి, ఇదిగో నా కంటెంట్, ఇది నాకు కావాల్సింది, ఇది అవుట్పుట్ ఈ డేట్లో మనకు కావాలి, మీ వర్షన్ పంపివ్వండి, ఎవరు ఎవరిని కలవాల్సారు ఇక్కడ అంత ఆన్లైనే. అలా మొత్తానికి ఏంటంటే ఫైనల్గా స్క్రిప్ట్, బౌండెడ్ స్క్రిప్ట్ రెడీ చేశారు, ఒక్క రూపాయి కూడా బడ్జెట్ లేకుండా, ఎందుకంటే ప్యాషన్తో వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు. ఓకే, అలా ప్లాన్ చేసి మొత్తం అంతా కథ రెడీ చేసిన తర్వాత నెక్స్ట్ కావాల్సింది ఏంటి, కెమెరా కావాలి. సో కెమెరాకి నేను చేసింది ఏంటంటే, అప్పటికే నేను యూట్యూబ్ ఛానల్ బాగా కొంచెం జనాల్లోకి వచ్చి ఉంది. అప్పుడు ఏం చేశానంటే ఓపెన్ డొనేషన్స్ని ఇన్వైట్ చేశాను. సో దీంట్లో మీకు క్లారిటీ ఇవ్వాల్సింది ఏంటంటే, ఎందుకంటే చూసే వాళ్ళకి కూడా అది కూడా బడ్జెట్టే కదా అనే క్వశ్చన్ వస్తుంది, కానీ బడ్జెట్ కాదు సార్, బడ్జెట్ వేరు, ఓపెన్ డొనేషన్ వేరు. బడ్జెట్ అంటే ఏంటి, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరే ఒక ప్రొడ్యూసర్ అయితే, నేను ఒక డైరెక్టర్ అయితే కూర్చొని, ఇదిగో సూర్య నేను ఒక 1 కోటి రూపాయలు పెడతాను, నాకు వచ్చేది ఏంటి, ఇంత బడ్జెట్ పెడితే నాకేం వస్తుంది, సాటిలైట్ అనో ఇంకోటనో రైట్స్,
నాకు ఇది వస్తుంది అని లెక్క క్యాల్కులేషన్ పేపర్ మీద ఇస్తే అది బడ్జెట్ అవుతుంది. ఖచ్చితంగా పెట్టిన పెట్టుబడికి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, డెఫినెట్గా ఖచ్చితంగా ఉంటుంది. నాకు వస్తే నేను పెడతాను, లేకపోతే పెట్టను, ఈ డిస్కషన్స్ ఉంటాయి. ఓపెన్ డొనేషన్ ఏంటి, సూర్య కావచ్చు వాళ్ళ టీం కావచ్చు ఖచ్చితంగా డెవలప్ అవుతారని మా మీద ఉన్న నమ్మకంతో మాకు సపోర్ట్ చేసే టీమ్స్ అన్నమాట. నేను లెక్కలు చెప్పాను. సో మీరు ఓపెన్ డొనేషన్స్ అనేది కాల్ ఫర్ చేస్తే ఎంత డొనేషన్స్ వచ్చినాయి మీకు? మేము కెమెరా నా దగ్గర ఎలా ఉంటుందంటే సార్, ఈసీలో నా రిక్వైర్మెంట్ కోసమే నేను ఓపెన్ డొనేషన్ పెడతాను. వన్స్ నా రిక్వైర్మెంట్ కంప్లీట్ అయిపోతే మళ్ళీ స్పెషల్ వీడియో ఉంటుంది, ఇక చాలు పంపొద్దు అని. అంత క్లారిటీ ఉంటుంది, వచ్చే ప్రతి రూపాయి స్పెషల్ వీడియో ఉంటుంది. మీకు తెలుసా, ఓపెన్ డొనేషన్స్ లో నాకు ఒక స్టూడెంట్ 7 రూపీస్ పంపించిన రోజులు ఉన్నాయి. సూపర్, మీ ప్యాషన్ నాకు నచ్చిందన్నా నా దగ్గర 7 రూపీస్ ఉంది పంపించాడు, స్పెషల్ వీడియో పెట్టాను సార్. సో ఇంత ఓపెన్ గా ఉంటాం అన్నమాట. అలా ఒక చిన్న బుడ్డ కెమెరా తీసుకున్నాం, 5D Mark II తీసుకుంటే ఎక్కడ కూడా రెంట్ అనే మాట లేదు సార్. ఓకే, అంత పర్చేజ్. సో 5D Mark II మీరు ఓన్లీ కెమెరా కొనేశారు ఈ ఓపెన్ డొనేషన్స్ లో వచ్చిన డబ్బులతో? ఓకే, రైట్, సెటప్ ప్లాన్ చేసుకునేసి తర్వాత ఏంటి, ఇప్పుడు మొత్తం షూట్కి వెళ్ళాలి. షూట్కి వెళ్ళాలంటే ఈసీలో కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టారు, ఎందుకంటే అందరూ ఉన్నోళ్ళు ఉండరు, లేని వాళ్ళు రకరకాలు ఉంటారు. ఇక్కడ ఏంటంటే ఇండస్ట్రీకి అలవాటు పడినట్టు ఆర్టిస్టు టెక్నీషియన్లు కూడా ఉంటారు, మేము రావాలంటే మాకేంటి ఉంటుంది. అక్కడ ఈసీ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటంటే, ఇదిగో మేము జీరో బడ్జెట్ కాన్సెప్ట్ లో సినిమా చేస్తున్నాం, సో దానికి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇలా ఉంటాయి, పేమెంట్లు అనేటివి ఉండవు. ఫస్ట్ పేమెంట్ల మాట అనేది లేదు, ఓకే ఇవ్వము, ఎందుకంటే ఇచ్చుకోలేని పరిస్థితి. మేము జీరో బడ్జెట్ కాన్సెప్ట్ లో వెళ్తున్నాం, కాన్సెప్ట్ అలాంటిది. వెరీ గుడ్. సో మీరు చేయాల్సింది ఏంటి, మీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉండి ప్యాషన్ ఉంటే రండి, లేకపోతే మీకు ఇబ్బంది అనుకోండి వద్దు, రావద్దు. ఇది ఫస్ట్ పాయింట్. రెండవది వచ్చేసి ఫుడ్, ఫుడ్ విషయం. మన ఎందుకంటే ప్రొడక్షన్ అనేది లేదు సార్, ఫుడ్ విషయంలో ఏంటంటే ఎవరికి వాళ్ళు క్యారేజ్ తెచ్చుకునేవాళ్ళు బాక్సెస్. వెరీ గుడ్, బెస్ట్. ఎవరికి వాళ్ళు సార్, ఇంటి దగ్గర మీరున్నా నేనున్నా కూడా లంచ్ చేస్తాం, టిఫిన్ చేస్తాం, అది లొకేషన్కి వచ్చి చేయి అంటున్నాం మేము, సింపుల్ లాజిక్. అవును. ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఏంటంటే బైక్స్ మీద వెళ్ళాం సార్, టోటల్ బైక్స్ మీదనే షూట్ చేసాము. సో బైక్స్ మీద వచ్చే వాళ్ళకి ఏంటంటే మీ ట్రాన్స్పోర్ట్ మీరు చూసుకోండి. సో బైక్స్ మీ ఓన్ బైక్స్ ఎవరికాళ్ళు, బైక్ ఉంది, ఆర్టిస్ట్ వచ్చేయండి. సో అతను ఆర్టిస్ట్ గా యాక్ట్ చేసేటప్పుడు అతని బైక్ లో అతను చేయటం. ఇన్ కేస్ బైక్ లేదనుకోండి, దానికి అయ్యే పెట్రోల్ డీజిల్ అవన్నీ కూడా వాళ్ళే పెట్టుకోవాలా? ఒక ప్యాషన్తో ఉన్న వాళ్ళు వచ్చిన వాళ్ళే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇదంతా నేను టర్మ్స్ అండ్ కండిషన్ లో ఓపెన్ గా చెప్పున్నాను. రైట్. సో అలా వచ్చే వాళ్ళు ఉంటారు, బైక్ లేని వాళ్ళు కూడా ఉంటారు. బైక్ లేని వాళ్ళు ఏంటంటే ఆ బైక్ షేర్ చేసుకోండి, 100 రూపాయలు పెట్రోల్ ఏదంటే 50-50 ప్లాన్ చేసుకోండి, గైడెన్స్ ఇచ్చేవాని ప్రతి చోట. దాని తర్వాత కాస్ట్యూమ్స్ కానీ మేకప్ కానీ మాక్సిమం ఏంటంటే మేకప్ వితౌట్ మేకప్ చేసాం సార్. వెరీ గుడ్. సోర్స్ కూడా లైట్ సోర్స్ మాత్రం నేచురల్ లైట్ లోనే చేసాం. సో ఇక లైట్స్ తో మీకు ఏం అవసరం? డే లైట్ లోనే ఎక్కువ, మాక్సిమం నేను నైట్ సీన్స్ అవాయిడ్ చేశాను సార్, స్క్రిప్ట్ లోనే అవాయిడ్ చేశాను. ఓకే, మేకప్ ఏం చేశారు? మేకప్ సాధ్యమైన దూరం లేదు సార్, ఎందుకంటే స్టోరీని అలా తీసుకున్నాం. ఇప్పుడు సత్య మూవీ ఉంది, రాంగోలవరం సత్య మూవీ. ఓకే, నో మేకప్ అట, నో మేకప్. సో ఆ మేకప్ లేదు, కాస్ట్యూమ్స్ లేదు. కాస్ట్యూమ్స్ ఉంటాయి, కాస్ట్యూమ్స్ మీ దాంట్లో ఉండటిలో మీరు ఇవి వేసుకోండి అన్నారు. ఇది క్యారెక్టర్, ఇది మీ కాస్ట్యూమ్స్, ఇవి డిజైన్ చేసుకోండి. ఓకే, నాకు వాట్సాప్ లో స్క్రీన్ షాట్ పెడుతుంటే ఇది కాదు ఇది. ఇప్పుడు మరి ఆర్ట్ డిపార్ట్మెంట్ ఎవరన్నా వాడారు? ఏం లేదు. సో నో ఆర్ట్ డిపార్ట్మెంట్, మా టీమే. సో కెమెరా కూడా మీరేమి మీ దీంతోనే రెగ్యులర్ గా ఆపరేటింగ్ కూడా, కెమెరా ఆపరేటింగ్ కూడా యూట్యూబ్ లో వీడియోస్ చూస్తున్నారు. బేసికల్లీ మీరు ఈ లెక్కను చూసుకుంటే 24 క్రాఫ్ట్స్ ఏదైతే ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఉందో ఆ ఫెడరేషన్ ని వాడకుండా మీరు వాడే పరిస్థితి అదే. అలా కాదు, నేను అనేది క్లారిటీగా మీరు మీ పరిస్థితి ఏదైనా మీరు తీసింది అంటూ ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సంబంధించిన 24 క్రాఫ్ట్లు, ఒక ఫైటర్స్ యూనియన్ అనుకోవచ్చు, ఒక డాన్సర్స్ యూనియన్ అనుకోవచ్చు, కాస్ట్యూమ్స్, మేకప్, ఇట్లా చూసుకుంటే నెంబర్ ఆఫ్ యూనియన్స్ ఉన్నాయి. ఈవెన్ మీరు రైటర్స్ యూనియన్ కూడా వాడకుండా ఇది మొత్తం మీరు కాల్ ఫర్ చేసి చేసామని చెప్పి చెప్తున్నారు కదా. అలాగే ఎడిటింగ్ సెటప్ చెప్తాను సార్. ఇలా ఈ ప్లానింగ్ తో మొత్తం 38 వర్కింగ్ డేస్ చేసాం సార్. 38 వర్కింగ్ డేస్, వెరీ గుడ్. అది కూడా వీకెండ్స్ మాత్రమే షూట్, సాటర్డే సండే మాత్రమే షూట్, రిమైనింగ్ 5 డేస్ మీ ప్రొఫెషన్స్ లో మీరు బిజీ ఉండొచ్చు. ఆ ఫెసిలిటీ ఇచ్చాం. ఓకే, సో దాని వల్ల అందరికి కంఫర్టబుల్ వచ్చింది అన్నమాట. అలా 38 వర్కింగ్ డేస్ లో షూట్ కంప్లీట్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ కి ఎంటర్ అయ్యాం. సో మేము గండా సినిమా చేసినప్పుడు షూట్ కంప్లీట్ అయిన తర్వాత మాకు పోస్ట్ ప్రొడక్షన్ సెటప్ ఏమీ లేదు.
జనరల్ గా మనం పోస్ట్ ప్రొడక్షన్ ఏం చేస్తాం, ఓ స్టూడియో మాట్లాడుకొని ఓ ప్యాకేజ్ మాట్లాడుకొని దాంట్లో వర్క్ చేస్తాం. ఇప్పుడు మీరు గండ టైటిల్ రిజిస్టర్ చేశారా ఛాంబర్ లో గానీ కౌన్సిల్ లో గానీ చేశారు? సో అప్పుడు గండ టైటిల్ రిజిస్ట్రేషన్ చేయాలంటే సపోజ్ 1000 రూపీస్ అవుతుంది. సో ఈ డొనేషన్స్ లోనే, ఈ డొనేషన్ లోనే ఆ 1000 అని వాడారు అంటే అప్పుడు అది అది కూడా ఇన్వెస్ట్మెంట్ పార్ట్ లోకి రాలా, మీ ఓన్ పాకెట్ మనీ లోకి రాలా. సో యాజ్ ఇట్ ఇస్ ఓపెన్ డొనేషన్స్ లోనే. సో ఫ్రమ్ ది టైటిల్ ఆన్వర్డ్స్ ఎవ్రీథింగ్ ఓన్లీ ఓపెన్ డొనేషన్స్. సో వెరీ గుడ్, ఓకే ఓకే. అంటే నాకు ఎంతగా కనెక్ట్ అయ్యారంటే ఈవెన్ ఎన్ఆర్ఐస్ కూడా నాకు ఓపెన్ డొనేషన్స్ చేశారు సార్. వెరీ గుడ్, వెరీ గుడ్, క్లారిటీ సార్. అంటే ఎంతవరకు వచ్చి ఉండొచ్చు సుమారుగా మీకు ఓపెన్ డొనేషన్స్? మేము వస్తూ ఉంటే ఖర్చు, ఇప్పుడు నాకు సిస్టమ్ కావాలి పోస్ట్ ప్రొడక్షన్, కమింగ్ టు పోస్ట్ ప్రొడక్షన్, ఓకే రైట్, సిస్టమ్ కావాలి, హై ఎండ్ సిస్టమ్ కావాలి, 1 లక్ష రూపాయలు అవుతుంది. ఇదిగో సిస్టమ్ ఎలా తీసుకోవాలనుకుంటున్నాం, ఎడిటింగ్ కి మొత్తం సౌండ్ ఎఫెక్ట్స్ ఆర్ఆర్ ఎవ్రీథింగ్ అంతా డే కూడా దాంట్లో చేసాం సార్. వెరీ గుడ్. సో దానికి ఇది కావాలి. సో ఇక్కడ ఓపెన్ డొనేషన్ ప్లాన్ చేసాం. చేసుకుంటూ వస్తే ఒక ఎన్ఆర్ఐ ఏకంగా 45,000 పంపాడు సార్. వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్. నిజంగా ఒకటి సార్, ప్యాషన్ ఉంటే ఎక్కడైనా సపోర్ట్ దొరుకుతుంది సార్. ఇండస్ట్రీలో మనకు సపోర్ట్ ఉండదు అంటుంటారు చాలా వాళ్ళు. నాకు అంత సపోర్ట్ దొరికిందంటే మీకు ఎందుకు దొరకదు అంటున్నాను. అంటే మీకు బేసికల్లీ ఏంటంటే ఎప్పుడైతే ప్యాషన్ ఉండాలని మీకు వరల్డ్ నుంచి ప్రతి ఒక్కరిని రమ్మనమని మీరు ఎప్పుడైతే కాల్ ఫర్ చేశారో కుప్పలు తెప్పలుగా ప్యాషన్ ఉండాలి, చాలామంది ఉంటారు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఒక ఇండైరెక్ట్గా మనం అనకూడదు కానీ ఒక రకమైన ఈవెన్ ఫెడరేషన్ ఇష్యూస్లో కానీ ఇంకో రకంగా చూసుకుంటే కొన్ని మోనోపాలీ, కనపడని మోనోపాలీ ఇష్యూస్ ఉన్నాయి. మోనోపాలీ ఇష్యూస్ అంటే ఎలాగంటే మనకుండే ఈ వర్కర్సే ఈ వర్కర్స్కే పని కల్పించాలి, ఇంకా బయట వర్కర్స్ని మనం తీసుకోకూడదు అనే లెక్కలు అటువంటి. కానీ బయట చాలా టాలెంటెడ్ పీపుల్ బయట చాలామంది ఉన్నారు. సో ఆ బయట టాలెంటెడ్ పీపుల్ని రిస్ట్రిక్ట్ చేయటం అనేది ఒక రకంగా చెప్పంటే తప్పు, అది మన వాళ్ళు చేస్తున్నారు. వాస్తవం మనం నిజాలు మాట్లాడుకున్నాం, మనకు మనం అబద్ధాలు మాట్లాడుకుంటాం, హైడ్ అండ్ సీక్ ఏదో మీరు చాలా మంచోళ్ళని నేను అంటాం, నేను చాలా మంచోళ్ళని మీరు అంటాం, ఈ కాదు ఈ వద్దు నిజాలు మాట్లాడుకున్నాం. సో ఆ నిజాలల్లో, సో ఇప్పుడు మీరు ఆ ప్రపంచంలో ఉన్న రియల్ టాలెంట్ పీపుల్, రియల్ ప్యాషన్ ఉన్న పీపుల్ని మీరు క్యాచ్ చేసి ఆ క్యాచ్ చేసిన దాంట్లో మీరు దీన్ని ఒక అప్రోచ్ లాగా వెళ్తా ఉంటే ఇలా ఓపెన్ డొనేషన్ స్కీమ్ అని అంటే ఆ ఓపెన్ డొనేషన్ స్కీమ్లో మీరు వచ్చిన పద్ధతి నచ్చి వచ్చిన డొనేషన్తో సినిమా చేస్తున్న మూలంగా మీరు జీరో బడ్జెట్ సినిమా అనేది మీరు చెప్తున్నారు. డెఫినెట్గా టోటల్గా పోస్ట్ ప్రొడక్షన్తో సహా సార్, టోటల్గా ఎక్కడికక్కడ 18 దగ్గర నుంచి 5.1 వరకు ప్రతి చోట ఈ సపోర్ట్. ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ ఎలా చేశారని చెప్పండి. ఎస్ సార్, పోస్ట్ ప్రొడక్షన్ ఎడిటింగ్ కావాలి, మా దగ్గర అప్పుడు సిస్టమ్ కూడా లేదు. మాకు ఈ ప్రాజెక్ట్ ఇక్కడి వరకు రావడానికి, రిలీజ్ వరకు రావడానికి 5 ఇయర్స్ టైం పట్టింది సార్. మీకు ఎన్నోసార్లు నేను కలుస్తున్నాను చేస్తున్నాను కానీ ఏ రోజు నేను డిస్కస్ చేయలేదు. ఎందుకు అంటే మొత్తం రెడీ అయిన తర్వాత డిస్కస్ చేస్తే బాగుంటుంది, కాన్సెప్ట్ జనాలకు వెళ్తే బాగుంటుంది అని నేను లో ప్రొఫైల్లో మొత్తం చేసుకుంటూ వచ్చాను. 5 ఇయర్స్ ఒక సినిమా చేస్తూ, ఇది ఒక వ్యవస్థ సార్, ఒక వ్యవస్థను క్రియేట్ చేసుకుంటూ వచ్చాను ప్రతి చోట ప్రతి చోట. వెరీ గుడ్. పోస్ట్ ప్రొడక్షన్ వ్యవస్థ ఉంది సార్ నా దగ్గర ఇప్పుడు, అట్లా ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. అంతా ఎక్కడెక్కడ నుంచో టెక్నీషియన్లు ఉన్నారు. ఇప్పుడు మనకి పోస్టర్స్ కావాలనుకోండి, ఒక చిన్న మెసేజ్ పెడితే చాలా పోస్టర్ వచ్చేస్తుంది. వెరీ గుడ్. అంతా ఆన్లైన్ సార్ టోటల్గా అట్లా. సో ఎడిటింగ్ కావాలనుకున్నప్పుడు ఏంటి సిస్టమ్, ఇదంతా మేము ప్లాన్ చేసిన తర్వాత ఓపెన్ చేసినందుకు టోటల్గా సిస్టమ్ కావాల్సి, మాకు కావాల్సిన సెటప్ అంతా పర్చేజ్ చేసేసారు. అప్పుడు ఆ సిస్టమ్ సెట్ చేశారు, మరి టాలెంటెడ్ టెక్నీషియన్ ఎలా చేశారు? అది నా దగ్గర ఉన్న 2-3 టెక్నీషియన్స్ ఉన్నారు సార్, నేర్చుకున్నాం సార్. గండా ముందు నాకు ఎడిటింగ్ రాదు తెలుసా మీకు, ఓకే. గండాతో ఈ ప్రాజెక్టుతో నేను ఎడిటింగ్ నేర్చుకొని నేనే చేశాను. వెరీ గుడ్. ఒక చిన్న అసిస్టెంట్ లాగా ఒక మనిషిని పెట్టుకొని, నమ్మకమైన మనిషిని పెట్టుకొని రఫ్ కట్ ఆల్ చేస్తే ఫైనల్ కట్ నేను చేసుకుంటూ వచ్చాను. సో ఎడిటింగ్ పార్ట్ అయింది. మరి సౌండ్ ఎఫెక్ట్స్, సౌండ్ ఎఫెక్ట్ ఎస్, డబ్బింగ్ ఇంట్రెస్టింగ్. డబ్బింగ్ విషయానికి వస్తే ఏంటంటే అది ఖచ్చితంగా క్వాలిటీ ఉండాలి కాబట్టి నేను థియేటర్ మాట్లాడుకొని ఆ చిన్న చిన్న ఖర్చులు ఉంటాయి కదా ఓపెన్ డొనేషన్స్ లో. సో రెగ్యులర్ డబ్బింగ్ థియేటర్ వాడారు మీరు, ఈవెన్ డబ్బింగ్ ఆర్టిస్ట్ని కూడా యూనియన్ వాళ్ళ న్యాచురల్ ఇదిలో జనరల్ డబ్బింగ్ థియేటర్ మాత్రం అది చిన్న ఇదిలో మినిమం కన్వీనియంట్ మాట్లాడుకుని మాట్లాడుకుని చేశారు. సెక్యూర్డ్ డబ్బింగ్ థియేటర్స్ ఉన్నాయి సార్, చిన్న చిన్న ఖర్చులకు ఇచ్చాను అంతే. ఓకే, వెరీ గుడ్. అంటే ఓపెన్ గా చెప్పాలి, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇచ్చాను 1 లక్షలు ఇచ్చాను, చిన్న ఖర్చు వాళ్ళకి టీ ఖర్చులకు ఇచ్చాను అనుకో. తర్వాత మరి మ్యూజిక్ పార్ట్ ఎలా చేశారు? సౌండ్ ఎఫెక్ట్స్ మ్యూజిక్ అంతా ఇంటర్నెట్ వరల్డ్ వాడేశాను, టోటల్ ఇంటర్నెట్ వరల్డ్. ఒకటే ఒకటి ఏంటంటే ఒక హమ్మింగ్ సాంగ్ ఉంటుంది, చిన్న బిట్ సాంగ్ ఉంటుంది, అది మాత్రం ఒక న్యూ సింగర్ని తీసుకునేసి హమ్మింగ్ చేయించాను. ఓకే, 2 సాంగ్స్ ఉంటాయి. ఓకే. సో ఆర్ఆర్ సౌండ్ ఎఫెక్ట్స్ అంతా ఇంటర్నెట్ నుంచి, మీకు సినిమాలో టైటిల్ దగ్గర మ్యూజిక్ అనేది ఇంటర్నెట్ వరల్డ్ అని ఉంటుంది.
విచిత్రంగా ఉంటుంది సార్ సినిమా. వెరీ గుడ్. సో ఎంత లెంగ్త్ వచ్చింది మీకు ఫిల్మ్? 2 hours 10 minutes సార్. ఓ సో లెంగ్త్ కూడా 5.1. ఎవ్రీథింగ్ అంతా నీట్గా చేశాం. క్యూ వాల్ సపోర్ట్ ప్రతి చోట సపోర్ట్. 5.1 అదే ఎవరితో? గంగాధర్ అని ఒక టెక్నీషియన్ ఉన్నాడు సార్, ఇలాగే మాతో ప్యాషన్తో కనెక్ట్ అయ్యాడు. వాళ్ళకు చిన్న స్టూడియో ఉంది, చిన్న ఖర్చు చేసి చేంజ్ చేశాం. ఓ వెరీ గుడ్. ఎక్కడ ఆగలేదు సార్, బండి ఎక్కడ ఆగలేదు. 2K 4K ఆ యాంగిల్ వెళ్ళారు సార్. జనరల్గా మీకు తెలుసు క్లియర్గా థియేటర్ రెజల్యూషన్ 2K లోపలే ఉంటుంది. ఇది చాలా మంది తెలియదు సార్ టెక్నీషియన్స్కి. 4K అంటుంటారు, 8K అంటారు, ఇవన్నీ అవసరం. మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడానికి ఫస్ట్ ఒక విజిటింగ్ కార్డు లాగా సార్. ప్రూవ్ అయింది అనుకోండి ఆటోమేటిక్ బడ్జెట్ మూవీస్ వస్తాయి. ఈజీ సినిమా అనేది ఒక మట్టి రోడ్డు సార్. మట్టి రోడ్డు నేసాను, చీకట్లో వెళ్తూ మొత్తం అంతా మట్టి రోడ్డు నిర్మించేశాం. అంతే, ఇప్పుడు ఏంటంటే ప్రతి టెక్నీషియన్ ఈ మట్టి రోడ్డు మీద ఎంటర్ అయిపోవచ్చు. అవును, ఎంటర్ అవ్వచ్చు, టాలెంట్ ఉంటే ప్రూవ్ చేసుకోవచ్చు. అంటే అసలు మన చరిత్ర వెనక తీసుకుంటే ఒక ఎన్టీ రామారావు వచ్చిన, ఒక అక్కనే నాయసరావు వచ్చిన, ఈవెన్ పైడి జైరాజ్ కరీంనగర్ నుంచి చూసుకుంటే కచ్చా రోడ్లు, ఒక ప్రాపర్ ట్రాన్స్పోర్టేషన్ లేని, ప్రాపర్ కమ్యూనికేషన్ లేని ఒక సిస్టమ్స్లోంచి వచ్చి వాళ్ళే చరిత్రకారులు అయ్యారు, చరిత్ర సృష్టించారు. ఇవాళ మనకు డాబర్ రోడ్లు, సిమెంట్ రోడ్లు ఇవన్నీ వచ్చేటప్పటికి ఏంటంటే మనం ఎక్స్ట్రా ఫిట్టింగ్స్కి ఎక్స్ట్రా వేరే, అంటే ఇదివరకు ఏంటంటే ఏ ఖర్చు అయితే ఉందో ఆ ఖర్చు స్క్రీన్ మీద కనిపించేది, మనకు ప్రతి పైసా ఖర్చు స్క్రీన్ మీద కనిపించేది. ఇవాళ మనం తీసే పరిస్థితులు ఎట్లా ఉన్నామంటే 10% స్క్రీన్ మీద కనబడితే 90% స్క్రీన్ మీద కనపడని ఖర్చుకి అయిపోయింది. సో మనకి ఇంత బడ్జెట్ అయింది, ఒక 100 crore అయింది అంటున్నాం. 100 crore అయిందంటే స్క్రీన్ మీద 10 crore కనబడితే 90 crore రెమ్యునరేషన్స్ అని లేకపోతే ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అని. ఒకప్పుడు ఏంటంటే ఈ క్యారవాన్ల వ్యవస్థ ఉండేది కాదు, ఇవాళ ఈ క్యారవాన్ల వ్యవస్థ, రెస్ట్, కాసేపు మధ్యాహ్నం భోజనం చేశారు, భోజనం చేసిన తర్వాత నిద్రపోతున్నారు, నిద్రపోయిన తర్వాత నిద్ర లేపటం, ఇవన్నీ ఎక్స్ట్రా ఫిట్టింగ్స్తో ఏంటంటే ఒక రకంగా సినిమా ఇండస్ట్రీ చాలా అతలాకుతలంగా తయారైంది. ఇంకోటి మోర్ ఓవర్ ఏంటంటే ఈ ప్యాన్ ఇండియా, ఇప్పుడు ఒకప్పుడు ప్యాన్ ఇండియా అంటే మన పాతాళ భైరవి ప్యాన్ ఇండియానే, మోసగాళ్ళకు మోసగాడు ప్యాన్ ఇండియానే. ఇప్పుడు మనకు తెలిసి తలవాల్సింది ఏంటంటే ఎన్టీ రామారావు 3 హిందీ సినిమాలు చేశారు, ఒకటి నయా ఆద్మీ, ఒకటి చండీరాణి, ఒకటి పాతాళ వారి. ఈ 3 కూడా బాంబేలో ఏవో 100 days అండి హిందీ సినిమాలు. అలాగే తమిళనాడులో కర్ణా చేశారు, శివాజీ గణేష్ను కర్ణాగా, ఎన్టీ రామారావు కృష్ణుడిగా అలా చేశారు. అట్టా ఆ ప్యాన్ ఇండియా యాంగిల్లో మోసగాళ్ళ మోసగాడు అయితే హయ్యెస్ట్ లాంగ్వేజ్లో రిలీజ్ అయింది, కృష్ణగారిది మోసకారునికి మోసకారణ అని. అది తర్వాత ఇంగ్లీష్లో కూడా ట్రెజర్ హంట్ అని ఇలా అయ్యింది. ఇలా చరిత్ర అప్పుడు ఉండే రోజుల్లోనే ఒక పర్ఫెక్ట్గా లిమిటెడ్ బడ్జెట్లో ఏ ఖర్చు అయితే ఉండేదో ఆ ఖర్చును స్క్రీన్ మీద కనబెట్టి ఇవాళ ఏమవుతుందంటే 100 crore రెమ్యునరేషన్లు అయిపోయి ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ వచ్చేసింది. సో ఆ ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ వచ్చేసిన తర్వాత ప్లస్ ఇది ఈ ఎక్స్ట్రాకి రావాలని చెప్పి టికెట్ రేట్లు పెంచడం. సో సామాన్యుడిని థియేటర్లకు రానివ్వకుండా మీరు బాగా ఇంపార్టెంట్ సక్సెస్ఫుల్ ఫిల్మ్ మాత్రం చూడండి, లేని సినిమా ఎట్టాగో ఏదో పైరసీకి వెళ్ళిపోండో లేకపోతే ఓటీటీలో వస్తాయి వెళ్ళిపోండో అనే సిస్టంలో వెళ్తున్న పరిస్థితిలో మీరు మళ్ళీ సామాన్యుడిని ఒక 0 budget సినిమా చేస్తూ మీరు దానికి సామాన్యుడికి ఒక ఈజీ అవకాశం ఇచ్చేటట్టుగా మీ ఈజీ మూవీస్ నుంచి ఒకటి కల్పించారు. మీ కల్పించిన దానిలో సక్సెస్ అయితే ఇండస్ట్రీకి ఒక కొత్త బాట దొరుకుతుంది, ఖచ్చితంగా దొరుకుతుంది సార్. ఎందుకంటే నేను ఆగను, గండాతో ఆగను. 2 ప్రాజెక్ట్ షూటింగ్ కూడా కంప్లీట్ అయింది సార్. అవును, గండా రిలీజ్ కాగానే వితిన్ 1 week మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టేస్తాం. వెరీ గుడ్. కంటిన్యూ సార్. ఇప్పుడు మీరు గుండు చూస్తున్నారు కదా, 3rd ప్రాజెక్ట్ గుండు. సో ఇప్పుడు మీరు యాస్టేజ్ ఇప్పుడు ప్రాజెక్ట్ ఫినిష్ అయిన తర్వాత ఎలా ఫర్దర్ మీకు ఎగ్జిబిషన్, ఎక్స్ప్లాయిటేషన్, డిస్ట్రిబ్యూషన్, ప్రమోషన్ ఈ ఎలా ఎలా తెలుసుకున్నారు? ఎస్ సార్, దీనికంటే ముందు నేను చెప్పాల్సింది ఏంటంటే అసలు ఈ కాన్సెప్ట్ పుట్టడానికి ఒక ఇద్దరు కారణం సార్. ఇద్దరు ముగ్గురు కారణం. ముగ్గురు ఎవరు అంటే ఫస్ట్ పర్సన్ వచ్చేసి ఆర్జీవి గారు. ఓకే, వెరీ గుడ్. మీరు 10 years బ్యాక్ వెళ్తే అంటే మనం రూపాయి లేకుండా సినిమా చేయొచ్చు అని ఎప్పుడో చెప్పాడు ఆయన, నోట్ టు ఆల్ ద ఫిల్మ్ మేకర్స్ అని చెప్పారు. ఓకే, అది నాకు బాగా ఇన్స్పిరేషన్. ఓకే, అక్కడ నుంచి ఆలోచనలు మొదలయ్యాను. ఓకే, సో దాని తర్వాత దర్శకరత్న దాసనారాయణ గారు ఐస్ క్రీమ్ అనే సినిమా చేసినారు, గుర్తుందా? ఆ ఫంక్షన్లో ఒక మాట చెప్పారు ఆయన, సినిమా అంటే ఐస్ క్రీమ్ ఫంక్షన్కి ఆయన గెస్ట్గా వెళ్ళుంటారు. గెస్ట్గా వెళ్ళారు. మీరు ఇన్స్పిరేషన్ చూడాలంటే నేడా అనే సినిమా చేశారు, చిన్న సినిమా నేడా అనే సినిమా చేశారు. నేడా సినిమాలో రమేష్ బాబు ఇంట్రడ్యూస్ అయ్యారు, దాంట్లో మహేష్ బాబు కూడా చేశాడు. చాలా చిన్న బడ్జెట్ ఫిల్ము, మార్నింగ్ షోస్తో రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అయింది. సో దాసనారాయణరావు ఒక పక్క నుంచి
మనుషులంతా ఒకటే ఇంటర్వ్యూతో చేసినా లేకపోతే ప్రేమాభిషేకం బొబ్బులి పుల్లు సర్దార్ పాపరాయలు ఇటు ఈ జోనర్కి ఈ జోనర్ ఉండా ఇటు పక్కన పేర్లగా చిన్న సినిమాలు ఎప్పుడు చేస్తూ ఉండేవారు. సో ఆయన ఇన్స్పిరేషన్లో ఇవాళ ఉండే టాప్ డైరెక్టర్స్ అందరూ ఓన్లీ టాప్ ఫిల్మ్సే కాకుండా చిన్న ఫిల్మ్స్ చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. సో వాళ్ళు ఆ చిన్న సినిమాలు చేయకుండా ఎంతసేపు టాప్ టాప్ అనుకుంటాం అనుకుని దీంతో ఆడియన్కి ఒక జనరల్గా ఏంటంటే మనం ప్రేక్షక దేవుళ్ళు అంటాం. దేవుళ్ళు అంటే మనం దేవుడికి మనం ఎంతసేపు దండం పెట్టుకుని అయ్యా మీరు మమ్మల్ని కనికరించండి అయ్యా మేము మమ్మల్ని ఇచ్చేయండి అయ్యా అని అంటాం. కానీ మనం ఇక్కడ దేవుళ్ళని సాగుపడతాం, ఆ సిస్టమ్ ఉంది. సో మీది కరెక్ట్ ఫార్ములా అయితే మళ్ళీ దేవుళ్ళు అట్రాక్ట్ అయితే మళ్ళీ ఇండస్ట్రీకి ఒక మంచి అవకాశం దొరుకుతుంది. అది ఎలా ఎలా చేయగలుగుతారో చెప్పండి. ఇప్పుడు దాసరాణి గారు ఆ టైంలో మీరు ఐస్ క్రీమ్ విషయం ఎందుకు అన్నాను అంటే ఆ ఫంక్షన్లో ఒక మాట అన్నారు ఆయన, సినిమా అనేది బడ్జెట్తో కాదు చేయాల్సింది, ఐడియాతో చేయాలి అని. కరెక్ట్, ఆ మాట నేను పట్టుకున్నాను. మీకు ట్రైలర్లో కూడా ఆ మాట ఉంటుంది. అవును, పెట్టాను, యాడ్ చేశాను. అది టాటా సిల్వర్ కూడా ఒక ఐడియా చాలు అంటాడు కదా. చిన్న ఐడియాతో సినిమా చేయొచ్చు అంతే. ఆ మాట పట్టుకొని ప్లాన్ చేసుకుంటూ వెళ్ళిపోయాను. దాని తర్వాత రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు జీరో బడ్జెట్ పాలిటిక్స్ తీసుకొచ్చారు. నాకు ఇంకా స్ట్రాంగ్ నమ్మకం వచ్చింది, అరే ఎందుకు చేయకూడదు, పాలిటిక్సే చేస్తున్నప్పుడు సినిమా ఎందుకు చేయకూడదు, ఎంత పెద్ద వ్యవస్థ ఉంది సార్, ఎంతో వేల మంది ఆర్టిస్టులు టెక్నీషియన్ అవకాశాలు లేక వాళ్ళందరినీ తీసుకొని ఎందుకు సినిమా చేయకూడదు, నా దగ్గర ఐడియాస్ ఉన్నాయి, నెట్వర్క్ ఉంది, రెండు నిమిషాలు చెప్తే అన్నా ఇది కావాలంటే నాకు ఛాంబర్లో కానీ కౌన్సిల్లో కానీ పలుకుతారు నాకు చెప్పే మాట. ఇంత నెట్వర్క్ పెట్టుకొని నేను ఎందుకు చేయకూడదు అని చెప్పేసి, నేను ఎందుకు దారి చూపకూడదు, నేను నా దారి ఎందుకు నేను వేయకూడదు, ఈ ఆలోచన నుంచి మొదలైంది. కంటిన్యూ చేసుకుంటూ వచ్చేసాం, రిలీజ్ వరకు వచ్చేసాం. ఇప్పుడు కమింగ్ టు రిలీజ్, రిలీజ్ ఏంటంటే అగైన్ ఇది కూడా జీరో బడ్జెట్ కాన్సెప్ట్లోనే చేస్తుంది. ఇప్పుడు జనరల్గా మనకు చిన్న సినిమాకి మీరు ఇందాక అన్నట్లు డిస్ట్రిబ్యూటర్ ఎవరు వస్తారు, కొనేవాళ్ళు ఎవరు చెప్పండి, లేరు, అసలు ముందుకు రారు, లేరు. చిన్న సినిమా ఆ వ్యవస్థ దాదాపుగా మనకు 250 ఫిలిమ్స్ రిలీజ్ అయితే ఒక 30 ఫిలిమ్స్ బిగ్ ఫిలిమ్స్ అనుకుంటే, చిన్న సినిమాలకు మ్యాక్సిమం ఒక రీజనబుల్ రేంజ్ ఆఫ్ మీడియం బడ్జెట్ సినిమాలు ఒక 20 అనుకుంటే, ఒక 50 కుంటే ఎక్కువ డిస్ట్రిబ్యూటర్లో 200 సినిమాలు ప్రొడ్యూసరే ఓన్ రిలీజ్ చేసుకుని ప్రొడ్యూసరే డిజిటల్ కట్టి. ఇంకోటి ఏంటంటే మనకు ఇండస్ట్రీ ఒక పెద్ద పెనుభారం ఏంటంటే, ఒకప్పుడు ప్రింట్ ఉండేది, ప్రింట్ ఉంటే ప్రింట్ కాస్ట్ ఒక 50,000 నుంచి 60,000 అలా అయ్యేది. సో ఈ డిజిటల్ వస్తే కేవలం 10,000 అయిపోద్ది, మనకి ఒక బ్రహ్మాండమైన ఉపయోగకరం ఉంటుంది అని చెప్పి ఈ టెక్నాలజీని ఆహ్వానిద్దాం, ఇదైతే ఇంకా బెటర్ అని అనుకుంటే, ఇవాళ ప్రింట్ ఉంటేనే బాగుంటుంది అనే లెక్కలో ఇవాళ థియేటర్లో ఈ డిజిటల్ అనేది పెద్ద పెనుభారం అయిపోయింది. ఇప్పుడు మ్యాక్సిమం సినిమాలు మనకు చూస్తే 95-98% ఫెయిల్యూర్ రేషియో, 2-5% సక్సెస్ రేషియో ఉంటుంది. సో 2-5% సక్సెస్ రేషియో అయితే దీంట్లో మీరు ఒకటి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇండస్ట్రీ నడుస్తుంది సక్సెస్ మీద ఇండస్ట్రీ నడవట్లేదా, ఇట్స్ రాంగ్. సక్సెస్ సక్సెస్కి చాలా కొలబద్దలాగా సక్సెస్ని పొగుడుతూ సక్సెస్ని చాలా గొప్పగా చూస్తారు, కాదు. మనకి ఇక్కడ ఇండస్ట్రీ బతుకుతుంది ఫెయిల్యూర్ మీద బతుకుతుంది. ఎందుకంటే ఒక ఆర్టిస్ట్కి కానీ ఒక టెక్నీషియన్కి కానీ ఈచ్ అండ్ ఎవ్రీ ఎక్స్పెండిచర్, ఫెయిల్యూరుడు ఎంత డబ్బులు ఇస్తాడో సక్సెస్డు అంతే డబ్బులు ఇస్తాడు, అంతే కదా. ఓకే, మన ఫెయిల్యూర్ పర్సంటేజ్ 95-98% ఎప్పుడైతే అయ్యిందో, ఇది ఇక్కడ టెక్నీషియన్స్ ఇక్కడ ఎంతమంది బతకటానికి రీజన్. ఈ 2-5% సక్సెస్ కారణం కాదు. ఈ 2-5% సక్సెస్ అయిన వాళ్ళలో కూడా 95% వాళ్ళ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ అను ఇంకోటి ఇంకోటో డైవర్సన్ అవుతుంది, ఎక్కడో ఒక దాంట్లో నుంచి ఒక 5% మళ్ళీ ఇండస్ట్రీకి వస్తుంది. సో ఫెయిల్యూర్ మూలంగానే ఇన్నేళ్ళ 100 ఇండస్ట్రీ రన్ అవుతుంది. అందుకని 100% గివ్ రెస్పెక్ట్ టు ద ఫెయిల్యూర్ పీపుల్. ఇది చాలా ఇంపార్టెంట్. అదే, అది కరెక్ట్. మళ్ళా ఫెయిల్యూర్ అవ్వడానికి సో మెనీ రీజన్స్, అంటే ఒక కంటెంట్లో ఫెయిల్యూర్ కాదు ఇంకోటి కాదు. ఇప్పుడు మనకేంటంటే వాతావరణ పరిస్థితులు బాగా పోయినా ఇబ్బంది పడతాం, లేకపోతే ఆ రిలీజ్ల పొజిషన్లు వచ్చినా ఇబ్బంది పడతాం. రైతుకి ఎన్ని కష్టాలు ఉన్నాయో దానికంటే ఎక్కువ కష్టాలు సినిమా వాళ్ళకు ఉన్నాయి. ఇన్ని కారణాలు ఉన్నాయి. సో అది పరిస్థితి. సో దానికి మన డిజిటల్గా అదొక పెద్ద పెనుభారం అయింది, ప్లస్ పబ్లిసిటీ ప్రమోషన్ పెనుభారం అయింది. ఒకప్పుడు సినిమా తీసామంటే 95% మేకింగ్కి టెన్షన్ పడేవాళ్ళం, 5% చాలా ఈజీగా ఎగ్జిబిషన్ ఎక్స్ప్లాయిటేషన్ ప్రమోషన్లో ఉండేవాళ్ళం. ఇవాళ మేకింగ్ ఆఫ్ ది ఫిల్మ్ 1% అయితే టెన్షన్ అంతా 99% ఎగ్జిబిషన్ ఎక్స్ప్లాయిటేషన్ ప్రమోషన్ డిస్ట్రిబ్యూషన్. ఇది సిస్టమ్ ఇలా తయారైంది. వీటి మీద మీరు ఏమంటారు?
డిస్ట్రిబ్యూషన్ దగ్గరికి వచ్చే కొద్ది అంటే మీరు ఇందాక అన్నట్లు అదే పెద్ద ప్రాబ్లం, క్వశ్చన్ మార్క్ అదే ఇండస్ట్రీలో. చిన్న సినిమా రిలీజ్ చేసుకోవాలనుకుంటే ఎలా ఇంటూ పబ్లిసిటీ పెట్టుకోవాలంటే వాళ్ళకు అంత తాహత ఉండదు, కానీ రిలీజ్ చేయాలంటే చివరి వరకు వస్తున్నారు ఆగిపోతున్నారు. మీ ఇందాక అన్నట్లు వందల సినిమాలు ఉన్నాయి సార్ ఆగిపోయిన సినిమా. అవును, కానీ మన సినిమా ఎందుకు ఆగదు అంటే నేను చాలా జాగ్రత్తగా ముందుగానే డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థను, కొత్త వ్యవస్థను క్రియేట్ చేసుకుంటూ వచ్చాను. ఎలా అంటే ఇప్పుడు మీరు ఇందాక అన్నట్లు చిన్న సినిమాకు డిస్ట్రిబ్యూటర్ లేడు, 100% రారు కూడా. అప్పుడు నేను చేసింది ఏంటి అంటే అగైన్ దీన్ని జీరో బడ్జెట్ కాన్సెప్ట్ ఎందుకు డిజైన్ చేయకూడదు అని చెప్పేసి గ్రౌండ్ వర్క్ చేసి కొత్త డిస్ట్రిబ్యూటర్లను క్రియేట్ చేసుకుంటూ వచ్చాను. అది కూడా వాళ్ళకు కూడా బటన్ ఉండకూడదు. 10,000 నా గండా సినిమా, దానికి నేను ఇచ్చిన పబ్లిసిటీ ఏంటంటే నీ దగ్గర 10,000 ఉంటే నీ ఊరికి నువ్వే దిల్రాజు, దిల్రాజు మీద ఏడవడం కాదు, నీ ఊరికి నువ్వే దిల్రాజు అని చెప్పేసి వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేసి. సో ఎంతో ప్యాషన్ పీపుల్ ఉంటారు సార్, 10,000 డిస్ట్రిబ్యూటర్ ఎలా అవుతారు సార్ నేను చేస్తున్నా అంటే. ఒకటి ఏంటంటే మన ఇండస్ట్రీ స్టార్ట్ అయిన కానీ చూసుకుంటే ఇవాళ మనం ఏడిది నాయసరారు, శంకరాభరణం, సాగర సంగమం, స్వాతి ముత్యం ఇలా చాలా గొప్పగా డెఫినెట్గా ఏడిది నాయసరారు అంటే. ఇప్పుడు ఏడిది నాయసరారుని ఎక్కువ మేము మైసూర్లు కానీ బయటికి వెళ్ళినప్పుడు ఎక్కువ నేను ఆయన ఎక్కువ క్యారీ అయ్యేవాళ్ళం, ఆయన ఏడిది నాయసరారు అని చెప్పేవాళ్ళం. చెప్తే ఓ అప్పుడియా అనేవారు సార్, అవరు శంకరాభరణం, సాగర సంగమం, స్వాతి ముత్యం అంద ప్రొడ్యూసర్ సార్, అమ్మ ఎన్నా సార్ పిరియాడు సార్ అది ఇది అంటే ఆ సినిమాల రెస్పెక్ట్. అయితే ఆ శంకరాభరణం సినిమా రిలీజ్ అయిందంటే మేకింగ్ ఆఫ్ ది ఫిలింలో ఆయన ఆ రోజున చేశారు. ఆ రోజున లక్ష్మీ ఫిలిమ్స్ లింగమూర్తి గారు అని చెప్పి ఆయన బొసాని వేసుకుని రిలీజ్ చేయటం మూలంగా శంకరాభరణం రిలీజ్ అయింది. రిలీజ్ అవ్వటం మూలంగా ఒక శంకరాభరణం నుంచి ఒక శంకరాభరణం అనే గొప్ప కావ్యం, అద్భుతమైన కావ్యం ఇవాళ ప్రజలకు దొరికింది. అది నాట్ ఓన్లీ తెలుగు, నెంబర్ ఆఫ్ ఇదిలో అయింది. అక్కడి నుంచి సాగర సంగమాలు, స్వాతంత్ర్యాలు పుట్టినాయి. అంటే ఆ రోజుల్లో ఒక మంచి అంటే ఒక లింగమూర్తి గారు లక్ష్మీ ఫిలిమ్స్ అనే ఆయన మంచి వాళ్ళు ఉండబట్టి వాళ్ళు ధైర్యం చేసి వాళ్ళు చేసి మంచి మంచి సినిమాలు తీసుకురాబట్టి అయ్యింది. ఇవాళ ఆ మంచి కనుమరుగైంది. ఆ మంచి ఆ మంచి లేనప్పుడు ఇప్పుడు సరే మీరు 10,000 అంటున్నారు ఇప్పుడు ఓకే సరే డిస్ట్రిబ్యూటర్ ఇక్కడికి అయిపోయింది. అయిన తర్వాత ఎగ్జిబిషన్కి వెళ్ళాలి, అప్పుడు థియేటర్ వాళ్ళు ఎట్ట మన సినిమాని నమ్మి ఎలా థియేటర్ ఇస్తారు? 10,000 గండా ప్రింట్ తీసుకుంటారు ఓకే, దీని తర్వాత ఆ పర్టికులర్ డిస్ట్రిబ్యూటర్ సబ్ డిస్ట్రిబ్యూటర్స్ ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ నుంచి ఇదంతా అవుతుంది, సబ్ డిస్ట్రిబ్యూషన్ ఇచ్చాను. సో వాళ్ళు చేయాల్సిన పని ఏంటి అంటే 10,000 మనం గండా సినిమా తీసుకున్న తర్వాత కొన్ని చిన్న చిన్న ఖర్చులు ఉంటాయి సార్. ఒకటి ఏంటంటే మీకు తెలుసు క్యూబ్ దగ్గర డిజిటల్ అగైన్ అక్కడ 13,000 కట్టాలి. ఎంత ఓపెన్గా చెప్పేస్తున్నాను సార్, ఓ 20,000 మినిమం అనమాట పబ్లిసిటీ ఖర్చు, 20,000 ప్రిపేర్ చేసుకోవాలి. దాని తర్వాత మా ఈసీలో ఎన్రోల్మెంట్ ఉంటుంది, 5,000 అవుతుంది, ఇంతే ఖర్చు, అంతా కలిపి కూడా 50,000 ఉంటుంది. ఓకే, క్లియర్గా ఓపెన్ చెప్తున్నాం ఇది పరిస్థితి. ఎందుకంటే ప్యాషన్తో ఉన్న ఒక డిస్ట్రిబ్యూటర్ కావాలనుకునే ఒక వ్యక్తికి 50,000 పెద్ద మ్యాటర్ కాదు, అవునా కదా? ఇన్ కేస్ సినిమా పోయింది అనుకోండి, కోర్టులు పోయి ఇక్కడ ధర్నాలు రాస్తారోకలు చేస్తున్నారు, ఆ పరిస్థితి రాదు. రోడ్లకు వచ్చే పరిస్థితి ఖచ్చితంగా రాదు. ఓకే, సో ఈ సినిమా పోతే ఇంకో సినిమా ఇస్తా. ఇప్పుడు మరి థియేటర్కి ఆడియన్ రావాలి మీ సినిమాకి, సో ఆడియన్కి ఈ సినిమా ఉందని తెలియాలి. అది ఎలా ఎలా అంటే మీరు కథ అనేది మీరు తీసిన సినిమా అనేది బాగుందా బాగాలేదా అనేది లోపలికి వచ్చిన తర్వాత తెలుస్తుంది. సో ఫస్ట్ లోపలికి రావాలి, అసలు థియేటర్ కాంపౌండ్లోకి ఎంట్రీ అవ్వాలి. ఎంట్రీ అవ్వాలంటే మీరు ఎంట్రీకి ఎలా చేయగలుగుతున్నారు? ఏంటి పబ్లిసిటీ జీరో బడ్జెట్ వచ్చాడు మీరు ఏంటంటే పబ్లిక్ నుంచి డొనేషన్స్ కాల్ ఫర్ చేసి డొనేషన్స్ లో చేస్తున్నారు, అది ఓకే, దట్స్ ఓకే. బట్ జనరల్ గా ప్రమోషన్ అంటే ఇప్పుడు ఇక్కడ ఒక సిస్టమ్ ఉంది. జనరల్ గా ఇప్పుడు ఏంటంటే న్యూస్ ఛానల్స్ కి యాడ్స్ ఇవ్వటం, లేకపోతే ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ కి యాడ్స్ ఇవ్వటం, పేపర్కి యాడ్స్ ఇవ్వటం ఇలా ఉంది. ఈ న్యూస్ ఛానల్స్కి ఇట్లకి ఇచ్చేటప్పటికి లక్షల ఖర్చు అవుతుంది. సో మీరు మీరు చెప్పింది అంటే అమెరికా నుంచి ఒక 45,000 ప్లస్ ఒక ఒక మనిషి 7 రూపీస్ కూడా మీకు ఇచ్చిన రేంజ్లో ఉంటే మీకు అన్ని కోట్లు అన్ని లక్షలు మీరు ఖర్చు పెట్టగలిగే పరిస్థితి లేదు. కానీ పబ్లిక్ రీచ్ అవ్వాలి, మీది ఒక సినిమా ఉందని, ఆ పబ్లిక్ రీచ్ అవ్వడానికి ఏం ప్లాన్స్ చేశారు? చాలా ఎక్స్ట్రాడినరీ క్వశ్చన్ సార్. ఏంటి అంటే ఫస్ట్ మీరు అన్నట్టు పబ్లిసిటీ లేకపోతే మనం ఎంత చేసినా ఏం చేసినా రీచ్ అవ్వకపోతే నీకు అగైన్ సేమ్ ఫెయిల్యూర్ వస్తుంది. ఇక్కడ నేనేంటంటే మీడియా సపోర్ట్ తీసుకున్నాను. నేను ఒక 3 ఇయర్స్ మీడియాలోనే పనిచేశాను సార్, అక్కడ లోటుపాట్లు వ్యవహారాలు ఎక్కడ ఏం చేస్తే పబ్లిసిటీ ఇస్తారు ఎవ్రీథింగ్ నాకు తెలుస్తుంది. మీకు ద గ్రేట్ జర్నలిస్ట్ టిఎన్ఆర్